32వ జాతీయ పుస్తకశాల ప్రదర్శనశాల ఈ నెల 15 నుండి 25 వరకు ఇక్కడ కొనసాగించడానికి నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులైనటువంటి గౌరవనీయులు శ్రీ బుర్రా వెంకటేశం గారు ఇతోధికంగా సహకారం అందించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం, ఈ ప్రదర్శనశాలకు విపరీతంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, తెలంగాణ మాండలికాలకు సంబంధించినటువంటి అనేక పుస్తకాలు ఇవాళ విరివిగా అచ్చవుతున్నాయి. అచ్చవుతున్నటువంటి పుస్తకాలను ప్రత్యేకమైనటువంటి ఇక్కడ పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రదర్శనశాలలో అమ్మకానికి పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ పుస్తక ప్రదర్శనశాల కేవలం ఒక ప్రాంతీయ భాషలకే పరిమితం కాకుండా ఇంగ్లీష్ కానివ్వండి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయనేటువంటి విషయాన్ని ఇవాళ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క పుస్తకాలను మనం బాగా చదివి విజ్ఞానాన్ని సముపార్జిస్తే సమాజంలో మనకంటూ ఒక ఉనికితో నిలకడగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది గమనించాలి. విద్యార్థులు ముఖ్యంగా అనేక సబ్జెక్టులకు సంబంధించినటువంటి పుస్తకాలను ఒకచోట కొనుక్కోవడానికి అవకాశం లభిస్తుంది. అనేక భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. కాబట్టి ఇవాళ విద్యార్థులు కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువకులు తమకు సంబంధించినటువంటి పుస్తకాలు, సాహితీవేత్తలు తమకు సంబంధించినటువంటి అనేక సాహిత్యాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, కవులు తమ అనేకమైనటువంటి పద్యాలు, శ్లోకాలు, పోయట్రీస్కు సంబంధించినటువంటి పుస్తకాలు, ఈ విధంగా ఒకదానికి పరిమితం కాకుండా ఇవాళ గౌరీ శంకర్ గారి నాయకత్వంలో, కోయా చంద్రమోహన్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దినదిన ప్రవర్ధమానంగా లక్షలాది ప్రజలను ఇక్కడికి రప్పించగలిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గమనించి పుస్తకాలు కొనాలి. పుస్తకాలను 10 మందికి ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేటటువంటి, బహుమతులు ఇచ్చేటటువంటి సందర్భాల్లో కూడా అనవసరమైనటువంటి బహుమతులు ఇచ్చేదానికన్నా ఒక మంచి పుస్తకాన్ని బహుమతి ఇచ్చేటటువంటి గొప్ప సంప్రదాయాన్ని కూడా ఈ పుస్తక ప్రదర్శనశాలకు వచ్చి పుస్తకాలను కొని ఆ యొక్క గొప్ప ఉరబడిని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దిగ్విజయం చేయడానికి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.